దేవుని నామమున మీ అందరికి నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఈ యొక్క వచనంలో దావీదనే భక్తుడు తనకి శుద్ధమైన హృదయాన్ని కలుగచేయమని, అలాగే స్థిరమైన మనసుని కలుగచేయమని దేవుణ్ణి కోరుతున్నాడు. నిజమే, మన యొక్క జీవితంలో నిజంగా మనకి స్థిరమైన మనసు ఉండదు. ఒకరోజు ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటాము, మరొకసారి మరొక విధంగా ఆలోచిస్తూ ఉంటాము. స్థిరంగా ఒక దాని మీద మనము మనసు ఉంచలేకపోతాము. ఎందుకంటే దేవుని మీద మనము విశ్వాసం లేనప్పుడు మన మనసు కూడా స్థిరత్వాన్ని కోల్పోతుంది. దేవుడు మన హృదయంలో లేనప్పుడు మన యొక్క హృదయం కూడా శుద్ధమైందిగా ఉండదు. ఎందుకంటే పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు చేస్తూ దేవుని యొక్క మాటలు మన హృదయంలో లేకపోవటం వల్ల మన హృదయము కూడా అపవిత్రమైపోతుంది. కాబట్టి ఇక్కడ భక్తుడు అందుకనే అంటున్నాడు, శుద్ధమైన హృదయాన్ని, స్థిరమైన మనసుని కలుగు చేయమని దేవుణ్ణి కోరుతున్నాడు. మన హృదయము ఎలా ఉందో బైబిల్లో రాయబడి ఉంది. యిర్మీయా గ్రంథము 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని రాయబడి ఉంది. సహజంగా మనుషులు బయట మంచిగానే మాట్లాడుతూ ఉంటాం, కానీ హృదయంలో ఎదుటి మనిషి గురించి కపటంగానే మనము ఆలోచన కలిగి ఉంటాము. వాడు పైకి రాకూడదు, వాడు ఇంత సంపాదించకూడదు, నాకంటే ఎక్కువ ఎదగకూడదు అని హృదయంలో మనము అనుకుంటూ ఉంటాము. ఇలా మన హృదయము మోసంగా ఆలోచిస్తూ ఉంటుంది. బయటికి మాత్రము ఎదుటి మనిషితో మంచిగా సంపాదించారండి, మంచిగా ఉన్నారండి అంటూ మనము మాట్లాడుతూ ఉంటాము, కానీ హృదయంలో మాత్రము వారి గురించి మనము చెడ్డగానే ఆలోచిస్తూ ఉంటాము. అందుకే దేవుడు ఇదొక ఘోరమైన వ్యాధి అని చెప్పేసి రాయబడి ఉంది. దీన్ని ఎవరూ కూడా గ్రహించలేము. ఎదుటి మనిషి మనము చూస్తూ ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుతూ నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు, కానీ అది హృదయంలో మాత్రము వారి మీద చెడ్డగానే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనం కూడా ఒకవేళ ఇటువంటి హృదయం కలిగి ఉంటే ఈరోజే దావీదు వలె, ప్రభా, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయండి, నాకు మంచి మనసుని దయచేయండి, ఆలోచించే జ్ఞానం నాకు ఇవ్వండి, అందరి పట్ల మంచిగా నేను నడుచుకునే విధంగా, అలాగే మీ అందరి విశ్వాసం కలిగి మంచి ఆలోచనలతో నేను ముందుకు సాగే కృపను దయచేయమని దేవుణ్ణి మనందరం కూడా కోరుదాము. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి, మేము ఎదుటి మనిషి పట్ల చెడ్డగా ఒకవేళ ఆలోచిస్తున్నామేమో, మా హృదయం నిజంగా ఘోరమైందిగా ఉందేమో తండ్రి. ఈరోజు నీ సన్నిధానంలో మా హృదయాన్ని పెడుతున్నాం ప్రభా. మీరే ఆ హృదయాన్ని శుద్ధి చేసి స్థిరమైన మనసును మాకు దయచేయండి ప్రభా. మా యొక్క హృదయంలో ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మంచి ఆలోచనలు కలిగినైనా ఎదుటి మనిషితో తండ్రి మంచిగా తండ్రి మాట్లాడుతూ తండ్రి వారిని తండ్రి బలపరిచే విధంగా మాట్లాడే కృపను భాగ్యం దయచేయమని యేసునామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శుద్ధ